हेलो फ्रेंड्स वेलकम टू क्रेजी एक्टिविटीज गाइस मन क्रेजी एक्टिविटीज क्रेजी एक्सपेरिमेंट चेयबोतुन्नामु क्रेजी एक्सपेरिमेंट कोसम नेनु कैंडिल्स तीसुकुन्नानु डिफरेंट कलर्स कैंडिल्स तीसुकुन्नानु इक्कड कलर तो अयिते मनकु पनि लेदु बट कैंडिल तो पनि उंदि सो ई कैंडिल तो मनं एलांटि एक्सपेरिमेंट चेयबोतुन्नामु अंड अलागे ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది ఒక క్రేజీగా చేయబోతున్నాం మనం సో ఎంటర్టైన్మెంట్ కోసం క్రేజీగా ఈ క్యాండిల్స్ మీద మన ఎక్స్పెరిమెంట్ అయితే ఉంటుంది సో గైస్ ఎవరైనా నా యొక్క ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు ప్రెస్ చేయండి సో థాంక్యూ గైస్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలోకి వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటివి మెయిన్ గా క్యాండిల్స్ మిగిలినవి కూడా మీరు వీడియోలో చూస్తూ ఉంటారు ఏం వాడుతున్నాం మనం అన్నది गाइस मैं एक्सपेरिमेंट कोसम फर्स्ट अयिते ओक चिन्न कप लो चेस्तुन्नानु रेंडु कैंडिल्स मात्रमे तीसुकुन्नानु ओन्ली रेंडु कैंडिल्स तीसुकुन्नानु अंड चिन्न कप लो बौल लो चेस्तुन्नानु नेक्स्ट दीनि यॉक्क एक्सपेरिमेंट अन्नदि ए विधंगा एक्सप्लेन अयिंदि अने दानि बट्टि मनं नेक्स्ट पेद्द दांट्लो चेद्दां फर्स्ट अयिते चिन्नगा ट्रै चेस्तुन्ना चूद्दां एला वस्तुंदि अन्नदि ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే వీటిని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేడి చేస్తే ఆ బౌల్ ని ఈ క్యాండిల్ అనేది మొత్తం కూడా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత మన ఎక్స్‌పెరిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనము బౌల్ అయితే పొయ్యి మీద పెట్టుకుందాము ఇక్కడ పెట్టుకో గైస్ చూడండి మనము క్యాండిల్స్ ని చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాము ఈ పీసులన్నిటిని కూడా నేను బౌల్లో వేసేస్తున్నా పక్కర్ పక్క పట్టరే పక్కర్ చేస్తున్నా పక్కర్ చేస్తున్నా గైస్ బౌల్లో ఉన్నటువంటి క్యాండిల్స్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయినవి కరిగిపోయినవి ఇప్పుడు నేను దాంట్లో వాటర్ వేస్తాను చూడండి వాటర్ వేసిన వెంటనే ఆ ఎక్స్‌ప్లోజన్ అనేది ఎలా వస్తుంది అనేది మన ఎక్స్‌పెరిమెంట్ చూడండి దూరం ఉన్నారు అందరు గైస్ మనం చిన్న బౌల్ లో చేసింది అయితే అనుకున్నంత ఎక్స్‌ప్లోజన్ రాలేదు ఇప్పుడు మనం పెద్ద బౌల్ లో ట్రై చేస్తున్నాం క్యాండిల్స్ కూడా నేను 5 తీసుకున్నాను చూడండి ఒక బాటిల్ ది అంటే కరెక్ట్ ట్యాంక్ వాళ్ళనే ఉండే ఈ మండలం మంచిది ఓకే గైస్ వాటర్ మిక్స్ చేస్తున్నా నేను ఎక్స్‌పెరిమెంట్ లో లైట్ బంద్ చేసుకోను
గైస్ మన ఎక్స్పెరిమెంట్ అనేది అయిపోయిన తర్వాత మన ప్లేట్ పరిస్థితి ఇది. దీని ఇంకా పొద్దుడికి మయమ తోమేటప్పుడు మనల్ని ఎన్ని తిట్లు తిడుతుందో తెలియదు. ఇది మన ప్లేట్ పరిస్థితి అయితే మన ఎక్స్పెరిమెంట్కి ఉపయోగించినటువంటి ప్లేట్ ఇది. గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి డౌట్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ యొక్క క్యాండిల్స్ అనేవి మనము వేడి మీద కరిగించిన తర్వాత దాంట్లో వాటర్ పోస్తే ఏ విధంగా ఎక్స్ప్లోజన్ అయింది అనే డౌట్ వచ్చింటుంది. ఫస్ట్ దీనికి కావాల్సింది మెయిన్, మన క్యాండిల్స్ అంటేనే మనం ఇంట్లో కరెంట్ లేనప్పుడు దీపాలుగా క్యాండిల్స్ని ఉపయోగిస్తాం, అంటే వెలుతురు కోసం ఉపయోగిస్తాం, అంటే మండిస్తాం వాటిని. మండిస్తున్నాము అంటే ఆటోమేటిక్ క్యాండిల్స్ని మనకి ఏముంటుందంటే ఆక్సిజన్ ఉంటుంది. సో ఒక్క క్యాండిల్ తయారు కావడానికి 3-4 గ్రాముల ఆక్సిజన్ లేదా 9.5 మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్ ఆక్సిజన్ అయితే అవసరం అవుతుంది. కాబట్టి క్యాండిల్స్లో ఆక్సిజన్ అన్నది పుష్కలంగా ఉంది, కాబట్టి ఈ క్యాండిల్స్కి మండే స్వభావం ఉంటుంది. సో ఈ మండే స్వభావం ఉన్నటువంటి ఈ క్యాండిల్స్ని మనం ఇళ్లలో ఓన్లీ దీపాలుగా ఉపయోగిస్తాం. వాటిని మనము కట్ చేసేసి పీసులు పీసులు చేసి ఒకే దగ్గర లిక్విడ్గా పెట్టుకొని ఆ లిక్విడ్ వాటర్ వేయడం ద్వారా ఒకేసారి ఆ ఆక్సిజన్ని మనము మండిస్తున్నాం, కాబట్టి మనకి మంట అన్నది పెద్ద మొత్తం లోపల కనిపిస్తుంది. సో అదే మనము ఈ ఎక్స్పెరిమెంట్లో చూసింది, అంటే ఆక్సిజన్ని ఒకే దగ్గర చేర్చి తొందరగా మండించి ఎక్కువ ఎక్స్ప్లోజన్ని చూపించడమే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మనకి ఇంకొక డౌట్ రావచ్చు, ఏంటి అంటే అసలు ఈ యొక్క క్యాండిల్స్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది. సో గైస్ ఈ క్యాండిల్స్ తయారు చేసేటప్పుడు దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ని తీసుకుంటారు. ఈ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ వెరైటీ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ని కూడా వాళ్ళు జంతువుల నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి అండ్ అలాగే చెట్ల నుంచి అండ్ అలాగే రాళ్ళ నుంచి తీసుకొని ఈ క్యాండిల్స్ని తయారు చేస్తారు. సో ఈ క్యాండిల్లో వచ్చేటటువంటి కలరు అన్నది మనము జనరల్గా కలుపుకునేటటువంటి కలరు, కానీ మండే స్వభావం ఉన్నటువంటి ఆ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వెరైటీ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఇవి చెట్ల నుంచి, జంతువుల నుంచి అండ్ అలాగే ఇన్సెక్ట్స్ నుంచి అండ్ రాళ్ళ నుంచి తీసుకొని ఈ యొక్క క్యాండిల్స్ని తయారు చేస్తారు. కాబట్టి వీటిలో ఆక్సిజన్ అన్నది పుష్కలంగా ఉంటుంది అండ్ అలాగే ఫ్యాట్స్ మండే స్వభావం ఉంటాయి, కాబట్టి ఈ క్యాండిల్స్ అన్నవి ఈజీగా మండే గుణం కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నమాట. సో అందుకే ఈ యొక్క క్యాండిల్స్ని మనం ఒకే దగ్గర చేర్చి ఎక్కువ మొత్తం లోపల లిక్విడ్ లాగా తయారు చేసి దాంట్లో వాటర్ కలిపి ఎక్స్ప్లోజన్ అయితే చేశాము. ఇదే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్.